नमस्ते अंडी, वेलकम टू माय चैनल। ఈ రోజు నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చూపించబోతున్నాను। దీనికి నేను 500 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను, 1/2 కిలో చికెన్। దీనికి 1 టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను। ఇది జింజర్ గార్లిక్, పచ్చిమిర్చి, కొత్తిమీర కలిపి పేస్ట్ చేసిన పేస్ట్ అన్నమాట। ఇది 1.5 టీ స్పూన్ దాకా వేసుకున్నాను। 1 టేబుల్ స్పూన్ salt అండ్ 1 టీ స్పూన్ మిరియాల పొడి, पेपर पाउडर 1 टी स्पून, धनियाल पोड़ी एंड 1 टेबल स्पून कारम चिल्ली पाउडर वेस्तुन्नानो, 4 पच्चिमिर्ची चीलिकल कूडा वेसानो, अर चक्क निमरसम पिंडेसुकोवाली, कोत्तिमीर, करिवेपाकु, पुदीना ఇవి కూడా వేసుకొని, హాఫ్ కప్ పెరుగు కూడా వేసుకొని దీన్ని బాగా ముక్కలకి పట్టించుకోవాలి। ముక్కలన్నిటిలోనూ ఈ మసాలాలు వెళ్ళేలాగా చూసుకోవాలన్నమాట। గాట్లు పెట్టి ఉంచిన చికెన్ లెగ్ పీసెస్ ఉన్నాయి కదా, ఈ లెగ్ పీస్ లోపలికి ఈ మసాలాస్ అన్ని వెళ్ళేలాగా చూసుకోవాలి। అప్పుడే మనకు లెగ్ పీస్ బాగా టేస్టీగా ఉంటుంది। ఇలా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ మిశ్రమాన్ని ఒక 20 నిమిషాల పాటు మారినేషన్ కి వదిలేయాలి। బాగా ఈ మసాలాస్ అన్ని బాగా పిల్చుకుంటాయన్నమాట ముక్కలు। 20 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసి మనం మిగతా పనులు చూసుకోవచ్చు। నేను కాస్త గరం మసాలా కూడా పైన అప్లై చేశాను ఈ పీసెస్ కి। ఇష్టం లేని వాళ్ళు మసాలా హెవీ అనిపిస్తే గనక ఇది అవాయిడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఇందులో బిర్యానీ మసాలాస్ అన్ని వేసుకోవాలి। షాజీరా, లవంగ చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు, రాతి పువ్వు కొద్దిగా వేసి అవి చిటపటలాడిన తర్వాత ఇలాగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ని స్లైసెస్ వేసేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట। ఇది రైస్ కోసం తయారు చేస్తున్న మసాలా అన్నమాట। మనము సెపరేట్ సెపరేట్ గా చేసుకుంటాం, ఫ్రై పీస్ సెపరేట్ చేస్తాము, బిర్యానీ సెపరేట్ చేసుకుంటాం। సో ఇది ఇప్పుడు బిర్యానీకి రెడీ అవుతుంది। ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేసాక 1.5 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను। ఇది ఇందాక నేను చెప్పినట్లుగా అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర కలిపి పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి మిశ్రమం అన్నమాట। ఇప్పుడు ఇది వేసి బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత టొమాటోస్ వేసుకోవాలి। రెండు మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ టొమాటోస్, ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు కలిపి చక్కగా మసాలాస్ అన్ని ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి। ఈ లోపు బియ్యం నానబెట్టి ఉంచుకుంటే అన్నం చాలా మెత్తగా సాఫ్ట్ గా తినేటప్పుడు పలుకు పలుకు తగలకుండా ఉంటుందన్నమాట। బియ్యం నానబెట్టి ఉంచాను। ఈ మసాలాస్ అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో బియ్యం వేసుకుంటాం అన్నమాట, నానబెట్టిన బియ్యం అన్నమాట। ఇది నార్మల్ బియ్యమే, బాస్మతి కాదు, పాత బియ్యం బిర్యానీకి చాలా బాగుంటాయి। అదే పనిగా పాత బియ్యం తీసి పెట్టుకుంటాం అన్నమాట, కలర్ రైస్ కి కాని అండ్ బిర్యానీ రైస్ కి కాని పలావ్ కి కాని పాత బియ్యం చాలా బాగుంటాయి। ఈ రైస్ కి కూడా మసాలాస్ పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు అలాగా ఫ్రై చేసుకోవాలి। బియ్యం ముగ్గింజ విరగకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట, లేదంటే బిర్యానీలో రైస్ బ్రేక్ అయి కనిపిస్తుంది। ఇలాగా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత సరిపడా ఎసురు పెట్టేసుకోవాలి। 1:2 రేషియోలో నేను వాటర్ తీసుకున్నాను, salt యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ salt యాడ్ చేసుకొని దీన్ని రైస్ బాయిల్ అయ్యే వరకు పెట్టుకోవాలి। కొత్తిమీర, కరివేపాకు, పుదీనా పైన కొద్దిగా వేసాను। ఒకసారి బాగా కలిపి పెట్టుకొని మూత పెట్టేసుకుంటే రైస్ బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది। ఈ లోపు మనం ఫ్రై పీస్ కి కావాల్సిన ఏర్పాటు చూసుకోవచ్చు। సెపరేట్ గా pan పెట్టుకొని ఫ్రై పీస్ కోసం ఆయిల్ వేడి చేసుకున్నాను। దీంట్లో 1 టీ స్పూన్
घी कोड़ा वेसानो वन टेबल स्पून ऑयल वन टी स्पून घी वेसानो ऑनियन्स वेसुकुन्नानु टू मीडियम साइज्ड ऑनियन्स ऐदु आरु जीडिपप्पु पलकुलु कूडा वेसुकुन्नानु मंची फ्लेवर वस्तुंदी ऑनियन्स तो पाटु जीडिपप्पु फ्राई अयिनप्पुडु चाला मंची फ्लेवर वस्तुंदी चिकन की वीटिनी कलिपि जस्ट पिंक कलर वच्चे वरकु फ्राई चेसुकुंटे चालु ऑनियन्स ब्राउन अव्वाल्सिन पनि लेदु ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మసాలా ఉంది కదా దాన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాం ఇది బాగా ఫ్రై చేసుకోవాలి నెయ్యి ఆనియన్స్ క్యాషూస్ ఈ ఫ్లేవర్స్ అన్ని ముక్కలకి బాగా పడతాయి అన్నమాట ఇప్పుడు ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడూ చేసుకునే రెగ్యులర్ బిర్యానీ కాకుండా ఇలాగా అప్పుడప్పుడు ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేయొచ్చు ఇంట్లోనే ఇది చాలా ఈజీగా వస్తుంది చాలా ఈజీ కూడా కాస్త కొత్తిమీర చల్లుకొని 4-5 పచ్చిమిర్చి చిలికలు ఈ స్టేజ్ లో వేయటం వల్ల ముక్కలకి పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా పడుతుందన్నమాట ఇవన్నీ కలిపి ఆల్మోస్ట్ మనం రోస్ట్ చేసుకున్నట్టే చికెన్ రోస్ట్ చేసుకున్నట్లే సిమ్ లో పెట్టి లెగ్ పీస్ వేసుకున్నాం కాబట్టి పీస్ లోపలి వరకు ఉడకాలన్నమాట లేకపోతే పచ్చి వాసన వస్తుంది పై లేయర్ ఒకటి ఉడికినట్లుగా ఉంటుంది ఇది ఈ విధంగా రోస్ట్ చేసుకోవడానికి ఒక 5 టు 7 నిమిషస్ పడుతుంది ఇలా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే చికెన్ పీస్ బాగా ఉడికి ఉంటుంది పైన లేయర్ చూస్తేనే అర్థమవుతుంది మనకు బోన్ నుండి ఫ్లెష్ సెపరేట్ అవుతూ వస్తుంది కదా సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది ఈ రెడీ అయిన ఈ బిర్యానీ రైస్ మీద ఈ విధంగా మనం తయారు చేసి ఉంచుకున్న ఈ ఫ్రై పీస్ బిర్యానీ పీసెస్ కూడా ఇలా వేసుకుంటాం అన్నమాట బాగా ఫ్రై అయిన చికెన్ పీసెస్ ఈ మసాలాస్ అన్ని రైస్ బాగా అబ్జార్బ్ చేసుకుంటుందన్నమాట మనం వేసుకున్న ఈ ఆనియన్ అండ్ జీడిపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్ కి బాగా పట్టుకుంటాయి అన్నమాట ఇలాగా మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచేస్తే ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే మనం సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఆల్మోస్ట్ ఇది రెస్టారెంట్ మోడల్ లోనే ఉంటుంది